హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సెమిస్టర్ 1 సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ అయిన ఫారెస్ట్ అనే లెసన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫారెస్ట్ అంటే మనందరికీ తెలుసు, అడవులు అని చెప్పేసి. ఇక్కడ అడవికి సంబంధించి ఒక ఇమేజ్ని ఇవ్వడం జరిగింది, అండ్ దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఫారెస్ట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారని అడుగుతున్నారు, అండ్ నెక్స్ట్ ఫారెస్ట్లో మనకి ఏమేమి కనిపిస్తాయి, మీ వర్డ్స్లో ఫారెస్ట్ గురించి చెప్పండి అని అంటారు. ఇంకా ఫారెస్ట్ నుంచి లభించే ప్రొడక్ట్స్ కానీ లేకపోతే అందులో ఉండేవి కానీ మీరు ఏమైనా ఇందులో ఫిల్ చేయొచ్చు. ఈ లెసన్లో ముఖ్యంగా మనము టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రకాలు అంటే అడవుల రకాల గురించి తెలుసుకోబోతున్నాము, వాటి యొక్క యూజెస్ ఏంటో తెలుసుకోబోతున్నాము. అండ్ ఫారెస్ట్కి అంటే ఫారెస్ట్ ఏదైతే ఉందో అడవుల్ని నరికేస్తే దాన్ని ఏమంటాం మనము, డిఫారెస్టేషన్ అని పిలుస్తాం కదా. దాని గల కారణాలు ఏంటి, దానివల్ల ఏమవుతుందనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా మన ఫారెస్ట్ గురించి తెలుసుకునే ముందు క్లైమటిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. మన ప్రపంచంలో చాలా క్లైమటిక్ రీజన్స్ అయితే ఉన్నాయి. అయితే జియోగ్రాఫర్స్ ముఖ్యంగా క్లైమటిక్ రీజన్ అనేది టెంపరేచర్ మీద ఇంకా ప్రెసిపిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేసి చెప్తున్నారు. టెంపరేచర్ ఇంకా ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, ఆ ప్రాంతంలో ఎంతైతే హాట్నెస్ లేదా కోల్డ్నెస్ ఉందో దాన్ని టెంపరేచర్ అంటాం, అంతే కదా. చల్లదనం లేదా వెచ్చదనాన్నే మనం టెంపరేచర్ అంటాం. ఇంకా ప్రెసిపిటేషన్ అంటే అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అక్కడ ఎంతైతే వస్తుందో, అంటే వర్షం పడుతుంది కదా, ఆ పడే వర్షం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెసిపిటేషన్గా పిలుస్తాం. దీన్ని బేస్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా 7 క్లైమెటిక్ రీజియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, 7 ఉన్నాయన్నమాట క్లైమెటిక్ రీజన్స్. అవి ఏంటో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఈక్వటోరియల్ ట్రాపికల్ క్లైమెటిక్ రీజియన్, ఓకేనా. లేదా ఈక్వటోరియల్ క్లైమెటిక్ రీజన్ అన్నా అదే, ట్రాపికల్ క్లైమెటిక్ రీజన్ అన్నా అదే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇది మనకు అసలు ఎక్కడ కనిపిస్తుందంటే ముఖ్యంగా ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్కి పైన కింద చూసుకుంటే కనుక 5 డిగ్రీస్ ఇంకా 10 డిగ్రీస్ నార్త్ ఏదైతే ఉంటుందో ఆ లాటిట్యూడ్స్ మధ్య అయితే ఉందన్నమాట. ఓకేనా, అసలు మర్చిపోకూడదు, 5 ఇంకా 10 డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆఫ్ ఈక్వేటర్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వర్షం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ఎంత పడుతుందంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 150 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవుతుంది. అండ్ ఇక్కడ మనకి చెట్లు పెరగడానికి చాలా ఫేవరబుల్ కండిషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ జోన్లో మనకి డెన్స్ ఫారెస్ట్ అంటే చాలా దట్టమైన అడవులు ఉంటాయి కదా, వాటిని ఏమని పిలుస్తారంటే సెల్వాస్ అనేసి పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ జనం ఎక్కువగా ఉంటారా అంటే ఏముండరు, లీస్ట్ పాపులేటెడ్ ఏరియా అనమాట. ఇంక ఈ ప్రాంతంలో ఎవరైతే మనకి ట్రైబ్స్ ఉన్నారో, గిరిజనులు ఉంటారు కదా మనకి, ఆ గిరిజనుల్ని ఏమని పిలుస్తున్నారు చూడండి, అమెజాన్ బేసిన్లో ఉన్న వాళ్ళని వచ్చేసి రెడ్ ఇండియన్స్ అనేసి పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగో బేసిన్లో ఉన్న వాళ్ళని వచ్చేసి పిగ్మీస్ అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఉన్న గిరిజనులు ఇప్పటికీ కూడా ఆదిమానవుడు ఎలా అయితే నివసించేవాడు అంటే హంటింగ్ చేయడము, ఓకేనా, పోడు కల్చర్ చేయడము, ఇలాగే బతుకుతాడంట. మోడర్న్ టెక్నాలజీ అది ఏమీ కూడా తెలియదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ అంగోలా అయితే ఇవ్వడం జరిగింది ఈక్వటోరియల్ క్లైమటిక్ రీజన్కి. నెక్స్ట్ సవానా గురించి చూద్దాము. ఈ సవానా జోన్ అది అనేది మనకి ఈక్వేటర్ 10 డిగ్రీస్ నుంచి ఇంకా 20 డిగ్రీస్ నార్త్ సౌత్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి న్యాచురల్ వెజిటేషన్ అనేది డెన్స్ ఫారెస్ట్గా మారుతూ ఉంటుంది ఈక్వేటర్ సైడ్కి వెళ్ళే కొద్దీ కూడా. అలాగే లాటిట్యూడ్స్కి పైకి వెళ్ళే కొద్దీ కూడా మనకి ఇది గ్రాస్ ల్యాండ్, గడ్డి భూమిగా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే సపోజ్ ఇది ఈక్వేటర్ అనుకోండి, ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న ఏరియా ఎలా ఉంటుందంట, దట్టమైన అడవిలా ఉంటుంది. అండ్ ఈక్వేటర్కి పైకి వెళ్ళే కొద్దీ కూడా లేదా ఇలా ఇటుపక్క లాటిట్యూడ్ నెంబర్ పెరిగే కొద్దీ కూడా గడ్డి భూమిలా ఉంటుంది. ఓకేనా, గడ్డి భూమిగా ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటారు అంటే క్యాటిల్ గ్రేజింగ్, పశువులుని పెంచుతూ ఉంటారు కదా, పశువులు మేతకు తీసుకెళ్ళడం, పశువులు పెంచుకోవడం ద్వారా బ్రతుకుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కెన్యా, ఓకేనా. తర్వాతది వచ్చేసి డెజర్ట్ రీజన్ గురించి తెలుసుకుందాం. ఈ డెజర్ట్ రీజన్స్ అనేవి ముఖ్యంగా మనకి సౌత్ లాటిట్యూడ్స్, నార్త్ సౌత్ లాటిట్యూడ్స్ ఏంటంటే చూడండి, అవి 15 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఎక్కడంటే కాంటినెంట్స్ ఉంటాయి కదా, మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి చూసారా. ఆ కాంటినెంట్స్లో అంటే అన్నిట్లో ఉంటాయని నేను చెప్పను కానీ, సపోజ్ ఇప్పుడు ఆఫ్రికా తీసుకున్నారనుకోండి, అదే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో వెస్ట్రన్ సైడ్ మార్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి డెజర్ట్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. అయితే సహారా డెజర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద డెజర్ట్ అనమాట, చాలా పెద్ద ఎడారి. అలాగే ఇక్కడ మనకి ఏముంటాయంటే మొక్కలు ముఖ్యంగా చాలా
వెజిటేషన్ అయితే చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు ఉండవు, థిక్ బాక్స్ ఇంకా స్మాల్ లీవ్స్ కలిగిన మొక్కలే ఉంటాయి. థిక్ బాక్ అంటే ఏంటి, బెరడు అనేది చాలా దట్టంగా ఉంటుంది, ఇంకా చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఒక్కొక్కసారి ఆకులు కూడా ఉండవు. ఎందుకని చెప్పండి, అక్కడ ఉన్న టెంపరేచర్కి ఆ మొక్కల లోపల ఉన్న వాటర్ కూడా ట్రాన్స్పిరేషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ థిక్ బాక్ ఉందనుకోండి, అంటే బెరడు అనేది దట్టంగా ఉన్న వాటర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళదు. ఓకే, చిన్న ఆకుల వల్ల కూడా అదే యూజ్ అనమాట. ఆకులు కూడా ఉండవు ఒక్కొక్కసారి. సపోజ్ క్యాక్టస్ ప్లాంట్స్ తీసుకున్నామనుకో, బయటకు ఆకులు ఉండవు కదా, సో అందుకని. ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చూడండి, షీప్, గోట్స్, క్యామల్, ఇంకా హార్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడానికైతే ఇష్టపడతారనమాట. వీళ్ళు చూడండి, వీటి ద్వారా ఏమేమి పొందుతున్నారు, మిల్క్, చీజ్, మీట్, ఇంకా ఊల్ని పొందుతున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరాన్, డెజర్ట్ రీజన్కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు టెక్స్ట్ బుక్లు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్. వెజిటేరియన్ క్లైమేట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇవి అంటార్కిటికా తప్పించి చాలా వరకు కాంటినెంట్స్, అంటే ఇవి ఉన్న కాంటినెంట్స్, ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉన్న కాంటినెంట్స్ ఇవి వెస్టర్న్ సైడ్ లేదా వెస్టర్న్ మార్జిన్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అంటే బాగుంటుంది అనమాట. మరీ ఎండగా ఉండదు అలానే మరీ చల్లగా ఉండదు. చూడండి, ఇక్కడ సమ్మర్ అనేది డ్రైగానే ఉంటుంది, ఇంకా రెయిన్ఫాల్ అనేది హై నుంచి హై మోడరేట్ వరకు ఉంటుందన్నమాట, మరీ ఎక్కువ ఉంటుందని ఏం చెప్పలేము అనమాట. అది కూడా వాళ్ళకి రెయిన్ఫాల్ అనేది వింటర్లో అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. మెడిటేరియన్ క్లైమేట్లో మనకి రెయిన్ఫాల్ అనేది వింటర్లో ఉంటుంది, అది కూడా మోడరేట్ నుంచి హై వరకు ఉంటుంది. వీళ్ళకి పర్టికులర్గా రైనీ సీజన్ అనేది లేదు. నెక్స్ట్, న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే ఉందో ఈ రీజన్లో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. అండ్ ఆకులు అనేవి చాలా వెడల్పుగా పెద్దగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పెరిగేవి ఏంటంటే చెట్లు గుర్తుపెట్టుకోవాల్సినవి ఆలివ్, ఇంకా కార్కోక్ ఎక్సెట్రా, ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కమర్షియల్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో, అంటే వాణిజ్య పంటలు వేస్తారు, ఇంకా డైరీ, ఇంక తెలుసు కదా పాలు, పెరుగు, ఇవన్నీ కూడా ఎక్కువ పెద్ద ఎత్తున వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారనమాట. మోడర్న్ మెథడ్స్ ఇంకా మెషిన్స్ అయితే వాడుతూ ఉంటారు. ఈ మెడిటేరియన్ క్లైమేట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్టెప్పీ. ఈ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా మనకి కాంటినెంటల్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే లోపల ఖండాంతర ప్రాంతాలు అంటాం చూస్తారా, అంటే ఓషన్ సరౌండెడ్ కాకుండా చుట్టూ ల్యాండ్ ఉంటుంది కదా, అలాంటి ఏరియాస్లో అయితే ఎక్కువగా ఉంటాయి రీజన్స్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా వేడిగా అయినా ఉంటుంది లేదా చాలా చల్లగా అయినా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా రెయిన్ఫాల్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే న్యాచురల్ వెజిటేషన్ అనేది ముఖ్యంగా చూడండి గడ్డి కానీ లేకపోతే స్క్రబ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు పెరగడానికి అలా ఉంటుందన్నమాట. ఓకేనా, రెయిన్ఫాల్ అనేది మరీ అంత ఎక్కువైతే ఉండదు, లో అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్, అగ్రికల్చర్ అనేది చాలా విస్తృతంగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట సహజ ప్రాంతాల్లోనే. ఎగ్జాంపుల్ వచ్చేసి యుక్రెయిన్. నెక్స్ట్ చూద్దాము, టైగా రీజన్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ న్యాచురల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకి ఏ లాటిట్యూడ్స్ దగ్గర కనిపిస్తాయంటే 55 degrees నుంచి 70 degrees లాటిట్యూడ్స్ మధ్య కనిపిస్తాయి. ముఖ్యంగా అది కూడా నదరన్ హెమిస్పియర్లోనే కనిపిస్తాయి టైగా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ చాలా క్లైమెటిక్ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రపంచంతో పోల్చుకుంటే. ఈ న్యాచురల్ జోన్ మొత్తం కూడా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్తో అయితే కవర్ చేయబడి ఉంటుంది. ఇంకా ఇక్కడ ముఖ్యంగా చూడండి ఫర్ ట్రేడింగ్. ఫర్ అంటే ఏంటి, జూలు కానీ ఊలు కానీ అంటాం కదా, జంతువుల పైన ఉంటుంది కదా, దాన్ని ఎక్కువగా వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు, అంటే వ్యాపారం వర్తకం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ వచ్చేసి నార్త్ కెనడా. ఓకే, నెక్స్ట్ టండ్రా క్లైమేట్ గురించి చూద్దాం. ఈ టండ్రా రీజన్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆర్కిటిక్ ఇంకా పోలార్ రీజన్స్లో అయితే కనిపిస్తుంది. ఆర్కిటిక్ ఇంకా పోలార్ రీజన్స్లో మనకి టండ్రా క్లైమేట్ అనేది కనిపిస్తుంది, తెలుసు కదా మనకి ఆర్కిటిక్ రీజన్స్ అనేవి దగ్గర దగ్గర మనకి ఈ 70 degrees దాటేసిన తర్వాత ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వింటర్స్ అనేవి చాలా ఎక్కువసేపు ఉంటాయి, ఎక్కువ కాలం అంటే మనలాగా ఓ 3-4 months తర్వాత అయిపోదు, చాలా ఇంచుమించి 6 నెలలు 7 నెలలు 8 నెలలు కూడా చలికాలమే ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పలేనంత చల్లగా ఉంటుందన్నమాట. ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ వల్ల చెట్లు అనేవి సరిగ్గా పెరగవు, ఎందుకంటే అక్కడ సన్లైట్ రాదు, సన్లైట్ రాకపోతే మొక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు, అక్కడ బతకదనమాట. అయితే ఇక్కడున్న ప్రజలు దేని మీద ఆధారపడతారంటే అక్కడ ఉన్న ఫనా, అంటే జంతువుల మీద మాత్రమే వాళ్ళ ఫుడ్ కోసం ఆధారపడతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి నార్త్ రష్యా.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్. సో ఇలా మనం 7 క్లైమాటిక్ రీజన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ చూసుకుంటే కనుక టెంపరేచరు, రెయిన్ఫాలు, సాయిల్ ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అక్కడ ఎలాంటి మొక్కలు పెరుగుతాయి అనే దానికి మెయిన్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయి. అక్కడ టెంపరేచర్ బాగుంది, రెయిన్ఫాల్ బాగుంది, అక్కడ సాయిల్ కూడా బాగుందంటే అక్కడ చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి, తెలుసు కదా మనందరికీ. అయితే మన ఇండియాలో ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అడవులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాము. అదేవిధంగా వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఇంకా అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అడవికి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున చాలా లార్జ్ ఏరియా ఎక్కడైతే మనకి ట్రీస్, చెట్లు లేదా పొదలతో మొత్తం కప్పబడి ఉంటుందో సహజంగా, అలాగే ఆ ప్లేస్నే మనం ఏమని పిలుస్తామంటే ఫారెస్ట్ అని పిలుస్తాం. ఫారెస్ట్ వల్లే, అడవుల వల్లే మనకు అక్కడ వర్షపాతం అనేది నమోదవుతుంది, వర్షాలు వస్తాయి, సాయిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, మట్టి అనేది మంచిగా ఉంటుంది, ఇంకా స్ట్రీమ్స్, కాలువలు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి, ఇక ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నేచర్లో అంటే చెట్లు ఉన్నాయనుకోండి, అంటే అడవులు ఉన్నాయనుకోండి, మనకు అక్కడ జంతువులు అనే వాటికి ఆవాసం ఉంటుంది. సో దానివల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతినదు, వర్షాలు టైంకి పడితే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. ఓకేనా, ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్స్ అనేవి నివసించదగిన ప్రాంతాలు, అంటే నివసించదగిన ప్రాంతాలు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే నివసిస్తున్నారు. అలాగే ఇవి జంతువులకి సహజ సిద్ధంగా ఆవాసాలుగా ఉన్నాయి, అంటే యానిమల్స్ ఎప్పటి నుంచో కూడా ఫారెస్ట్లోనే ఉంటాయి కానీ రోడ్ల మీదకి వచ్చి తిరగవు కదా. ఇప్పుడు ఆయన చెట్లు నరికేయడం వల్ల ఏమవుతుంది, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నాయి, మన ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి. ఓకేనా, అండ్ మనిషి కూడా ఒకప్పుడు ఫారెస్ట్ అడవిలోనే ఉండేవాడు. మనకి ఈ అడవి నుంచి టింబర్, కలప, ఇంకా బ్యాంబూ, తెలుసు కదా పేపర్ తయారు చేయడానికి అవసరమైన ఆ వుడ్, ఇంకా బీడీ లీవ్స్, ఇంకా హనీ, ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి చూడండి. లాక్ అదే లక్క అంటాం కదా, హెర్బ్స్ అంటే ఔషధ మూలికలు, ఇంకా డై కలర్స్ ఇవన్నీ లభిస్తున్నాయి. అయితే జనాలు అడవుల్ని చాలా రకాలుగా అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా పశువుల్ని మేపడం కోసం. ఓకేనా, గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్ అని పిలుస్తాం కదా ఇంగ్లీష్లో చూడండి. షీప్, ఇంకా గోట్స్, వాళ్ళకు ఉన్న గొర్రెల్ని మేకల్ని తీసుకెళ్ళి అక్కడ మేపుతూ ఉంటారు. ఇంకా కొంతమంది వచ్చేసి పోడు కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారు, అంటే ఒక ఫారెస్ట్లో కొంచెం ఏరియాని ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ క్లియర్ చేసేస్తారు, అక్కడ చెట్లని తొలగించేసి ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అవునా, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్లో వాళ్ళు చిన్న చిన్నగా స్మాల్ హ్యాబిటేషన్స్ అంటే చిన్న చిన్నగా గుడారాలుగా అలా ఏర్పాటు చేసుకుని బతుకుతూ ఉంటారన్నమాట. అంతేకాకుండా అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇన్ హిల్లీ ఏరియాస్, కొండ ప్రాంతాలు అవి ఉంటాయి చూసారా అడవుల్లో, అక్కడ ఆధ్యాత్మికమైనవి ఏవో ఉన్నాయని చెప్పేసి పవర్స్ ఉన్నాయనేసి నమ్ముతూ కూడా ఉంటారనమాట. అంటే ఇంకే ఎలా చెప్పచ్చంటే ఏవో పవర్స్ ఉన్నాయని కాదు కానీ ఆధ్యాత్మిక ప్రాంతాలు, సపోజ్ చాలా వరకు మనకి కొండలపైన గుళ్ళు అనేవి వెలుస్తూ ఉంటాయి కదా, ఆ రకంగా మనం అయితే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం క్లైమాటిక్ రీజన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే రకరకాల అడవులు ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. అయితే ఇందులో మనం చెప్పుకోదగినవి 5 రకాలు ఉన్నాయన్నమాట. వాటి పేర్లు చూస్తే కనుక ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకా మౌంటైన్ ఫారెస్ట్ అని 5 రకాలు ఉన్నాయి. సో వాటిని గురించి తెలుసుకునే ముందు ఒకసారి డూయూనో చూసేద్దాము. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే అక్కడ వాళ్ళకి యొక్క కన్వీనియన్స్ కోసం, అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు కదా, సో వాళ్ళు కొన్ని రకాల చట్టాలు చేశారనమాట అడవులకు సంబంధించి. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని రకాల చట్టాలు చేసి అడవుల్ని 3 రకాలు చేసుకున్నారు. ఓకేనా, యాక్చువల్గా మనకి ఇక్కడ క్లైమేట్ రెయిన్ఫాల్ పైన బేస్ చేసుకుంటే కనుక 5 రకాలు, అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం అయితే 3 రకాలు అనమాట. అవి ఏంటంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్ట్ ఫారెస్ట్, ఇంకా అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ది రిజర్వ్డ్ ఫారెస్ట్ గురించి చూద్దాం. ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హంటింగ్ అంటే తెలుసు కదా వేటాడము, గ్రేజింగ్ అంటే పశువుల్ని మేపడము, ఇవన్నీ కూడా నిషేధించేశారు. అక్కడ అసలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అంతేకాకుండా ఈ భూమిపైన మొత్తం హక్కులన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే గవర్నమెంట్కి చెందే ఉంటాయి. ఓకేనా, ఇవి రిజర్వ్డ్ ఫారెస్ట్. అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇవి చూడండి, కొన్ని స్పెషల్ టైప్స్ ఉంటాయి కదా, స్పీసీస్ జాతులు ఉంటాయి చూసారా, కొన్ని రకాల చెట్లు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసం ఇక్కడ దీన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా అయితే ప్రకటించారనమాట.
అయితే ఇందులోకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళినా సరే డ్యామేజ్ అయితే చెయ్యకూడదు, అస్సలు అస్సలు ఎలాంటి డ్యామేజ్ అయితే చేయకూడదు. ఎంతవరకు అక్కడ ప్రొడక్ట్స్ అనేవి లభిస్తున్నవి తెచ్చుకోవడమే తప్ప చెట్లు నరికేస్తా అలా ఇలాంటివి కుదరదు. నెక్స్ట్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టరు, అంటే మీరు అక్కడ వెళ్ళకూడదు చేయకూడదు అని ఉండదు అనమాట. మన జీవన విధానం కోసము మన అవసరమైన అన్నీ తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా క్యాటిల్ అంటే జంతువుల్ని మేపడానికి కూడా తీసుకెళ్ళచ్చు అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్లో. ఇప్పుడు మనం క్లైమేట్ ఇంకా రెయిన్ఫాల్ మీద ఆధారపడి చెప్పుకున్నాం కదా 5 రకాలు, దాని గురించి చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనమాట. అయితే ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వర్షం పడుతుంటుంది చూసారా, దగ్గర దగ్గర 200 కన్నా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలోనే ఇవి పెరుగుతాయి, ఈ అడవులు అనేవి ఉంటాయి ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అంతేకాకుండా ఇక్కడ టెంపరేచర్ అనేది ఎంతవరకు ఉంటుందంటే 22 డిగ్రీ సెల్సియస్ అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు చూడండి, ఈ అడవుల్లో అంట ఉండే చెట్లు చాలా పొడుగ్గా ఉంటాయి, అలాగే వాటి ఆకులు కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. ఈ కారణాల వల్ల అక్కడ ఏమవుతుందంటే చెట్లు అనేవి చాలా ఎత్తుగా ఎదిగేస్తాయి. అంతేకాకుండా వాటి యొక్క బ్రాంచెస్ కొమ్మలు అనేవి మనకి ఎలా ఏర్పడతాయి అంటే అంబ్రెల్లా గొడుగు అనేది చూడండి మనకి ఎలా ఉంటుంది, సేమ్ ఆ విధంగా చాలా గుబురుగా అయితే ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫారెస్ట్లో ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా పచ్చగానే ఉంటాయి, ఎండిపోవడము ఆకులు దాల్చడం ఇలాంటివి జరగవన్నమాట. అంతేకాకుండా నెక్స్ట్ ఇక్కడ ఇవి ఎప్పుడు కూడా పచ్చగా ఉండడం వల్ల వీటిని ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని పిలుస్తున్నారు. ఈ డెన్స్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా రకాల మొక్కలు జంతువులు ఇంకా పాదులు ఉంటాయి. మనకి ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే అంట ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి ముఖ్యంగా హిమాలయ రీజియన్, హిమాలయాలు ఉన్న చోట్ల కనిపిస్తాయి. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా మనకి, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి చోట్ల కనిపిస్తాయి. ఇంకా వెస్టర్న్ ఘాట్స్, కేరళలో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఇది మన ఇండియన్ మ్యాప్ అనుకోండి, ఇటుపక్క ఏమో మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇలా ఇటు వచ్చేసి మనకి ఏంటి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఈ రకమైన మొక్కలు ఈ రకమైన అడవులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ పెరిగే చెట్లు ఇచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండే ఫ్లోరా ఏంటంటే ముఖ్యంగా మహాగనీ, ఎబోనీ, రోజ్వుడ్, ఐవరీవుడ్ ఓకేనా. అంతేకాకుండా మనం ఇక్కడ చాలా రకాల జంతువులను కూడా చూడవచ్చు, అవి చూడండి ముఖ్యంగా లైన్ టెయిల్డ్ మకావ్, ఇంకా చాలా రకాల పాములు, రకరకాల పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఒక ఎవర్గ్రీన్ ఫారెస్ట్ యొక్క పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. లైన్ టెయిల్ మకావ్ అంటే మీరు చూసే ఉంటారు, అది ఎలా ఉంటుందంటే అచ్చం సింహపు ముఖములా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది కోతి అనమాట ఓకేనా, సింహం ముఖంలా ఉండే కోతి. నెక్స్ట్ చూడండి డిసిడ్యూస్ ఫారెస్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ అడవులు అనేవి 70 నుంచి 200 సెంటీమీటర్స్ వరకు ఎక్కడైతే ఏ ఏరియాస్లో అయితే రెయిన్ఫాల్ వస్తుందో అక్కడ పెరుగుతాయి. అంతేకాకుండా ఇవి డ్రై మంత్స్ వస్తూ ఉంటాయి కదా మనకి, ఎండాకాలం వచ్చే ముందు అది ఆకులు అయితే పూర్తిగా రాల్చేస్తాయి అనమాట, ఓకే, ట్రాన్స్పిరేషన్ తగ్గించుకోవడానికి. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, చెట్లు మొక్కల్లో ఉన్న వాటర్ అనేది ఏమవుతుంది ఆకుల ద్వారా ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా, ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తున్నాం. మరి బాగా వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిపోయింది వాటి బాడీలో ఉంచి అవి చచ్చిపోతాయి కదా, అందుకనేసి ఆ ట్రాన్స్పిరేషన్ తగ్గించుకోవడం కోసం ఇవి ఏం చేస్తున్నాయంటే ఆకుల్ని రాల్చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఫారెస్ట్ అనేవి పెనిన్సులర్ ప్లాట్యూలో ఉంటాయి ముఖ్యంగా, ఓకేనా, ఇది పెనిన్సులర్ ప్లాట్యూ కదా, ఈ ఏరియాలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు చూడండి, ఇక్కడ కనిపించే చెట్లు ఏంటంటే టేక్, సాల్, బ్యాంబూ, రోజ్వుడ్, శాండిల్వుడ్, ఇంకా నీమ్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ మనము ఎలాంటి జంతువులను చూస్తామంటే జింకలు, హేర్స్, అంటే ఏంటి కుందేళ్ళు అంటాం కదా అవన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్, టైగర్స్, లెపర్డ్స్, పికాక్స్, సెవరల్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, రకరకాల పక్షులు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ చూస్తే కనుక థానీ అండ్ షబ్ ఫారెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం మనం. ఇప్పుడు థానీ అండ్ షబ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి ఎక్కడైతే వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుందో అక్కడ మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. థార్నీ పేర్లోనే ఉంది, ఇవి ముళ్ళ మొక్కలు అనమాట ఓకేనా, ఇంకా పొదలు చిన్న చిన్నవి. అయితే ఇక్కడ క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది, అరైడ్ క్లైమేట్ అంటే బాగా డ్రైగా ఉంటుంది, దానివల్ల ట్రీస్ అన్నీ కూడా షార్ప్, ఇంకా థార్నీ, ఇంకా బుషీగా ఉంటాయి, అంటే చిన్నగా ముళ్ళు కలిగి ఉంటాయి అన్నమాట.
దానిగల కారణం ఏంటి? ప్రివెన్షన్ని, సారీ ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేయడానికి, తగ్గించడానికి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ మొక్కల యొక్క ఆకులు అనేవి ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి, అలాగే ముళ్ళలాగా అనిపిస్తాయి. మనకు తెలుసు కదా క్యాక్టస్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ ఈ క్యాక్టస్ మొక్కల్లో మనకి ఆకులు అనేవి ఎలా మాడిఫై అయిపోయినాయి అంటే ముళ్ళగానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డెక్కన్ ప్లాట్యూలో అయితే కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా. ఇంకా మన ఇండియాలో డెజర్ట్ రీజన్స్లో కూడా కనిపిస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఉండే మొక్కల పేర్లు ఇచ్చారు చూడండి, అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, ఇంకా తుమ్మ, ప్లమ్, గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, లేదా వీటికి ఇంకొక పేరు వచ్చేసి లిటోరల్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ని ఏమని పిలుస్తామంటే మనం స్వాంప్ ఫారెస్ట్ అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే చిత్తడి అడవులు అన్నమాట. అంటే అక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆ మొక్కల యొక్క రూట్స్ దగ్గర అదంతా కూడా ఉంటుంది. అంటే ల్యాండ్ ఇంకా వెట్టగా ఉంటుందని చెప్పచ్చు మనం సింపుల్గా. ఈ ఫారెస్ట్ అనేవి ముఖ్యంగా ఎక్కడుంటుందంటే సీ కోస్ట్, సముద్ర తీరం దగ్గర ఉంటుంది అన్నమాట. ఇక్కడ సాయిల్ అనేది దేనికి బాగా ఎఫెక్ట్ అవుతుందంటే టైడల్ వేవ్స్, సముద్రపు అలలు వస్తూ ఉంటాయి కదా, ఆ అలల వల్ల అక్కడ సాయిల్ మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకా ఈ వెజిటేషన్ అనేది మెల్లగా అక్కడ ఉన్న సెలైన్ వాటర్కి అలవాటు పడిపోయినాయి. సపోజ్ మీరు మొక్కకి ఉప్పు నీరు వేసారనుకోండి చచ్చిపోద్ది, కానీ ఇక్కడ ఉండే మొక్కలు ఇంక వాటికి ఆ ఉప్పు నీటికి అలవాటు పడిపోయినాయి. ఎందుకనంటే తెలుసు కదా మనకి ఆ సీ కోస్ట్ దగ్గర ఉండే వాటర్ అంతా ఎలా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ అక్కడ వచ్చేసే టైడల్ వేవ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా, వాటికి కూడా అలవాటు పడిపోయినాయి. ఇంకా ఇక్కడ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఏదైతే ఉందో వాటిలో ఏరియల్ రూట్స్ ఉంటాయన్నమాట, రెస్పిరేషన్, అవి గాలి పీల్చుకుంటూ ఉంటాయి, ఓకేనా. అంతేకాకుండా మనము ఇంకేం చూడొచ్చు అంటే ఇక్కడ ముఖ్యంగా మ్యాంగ్రూవ్, వైట్ మ్యాంగ్రూవ్, సుందరి, పొన్న, ఇంకా బొడ్డు పొన్న ఇలాంటి చెట్లను అయితే మనము చూడొచ్చు, ఓకేనా. మీరు వినే ఉంటారు కాకినాడ దగ్గర కోరంగి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ చాలా రకాల ఫనా ఇంకా ఫిషెస్ కూడా ఉంటాయి. ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి కదా, ముఖ్యంగా బ్రాకిష్ వాటర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఇంకా సుందర్బన్స్ ఉంటాయి చూసారా, అలాంటి చోట్లే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా. అంటే సుందర్బన్స్ వచ్చేసి ఆ అడవిని మనం వెస్ట్ బెంగాల్ ఉన్నాయన్నమాట, అడవిని సుందర్బన్స్ అని పిలుస్తాం, ఓకే. తర్వాత చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్ అన్నమాట. ఈ రకమైన అడవులు అనేవి ముఖ్యంగా మనకి కొండల్లో కానీ లేదా పర్వతాల మీద కానీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ అడవులు అనేవి బాగా చల్లటి ప్రాంతాల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పొడుగ్గా ఉంటాయి, అలాగే పాయింటెడ్ ఎడ్జ్ ఉంటుంది అన్నమాట, మనకి అవి గుచ్చుకున్నట్టు ఉంటాయి వాటి యొక్క చివర్లు. అండ్ అంతేకాకుండా కోన్ షేప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఎందుకు అలా ఉంటాయంటే వాటి మీద పడే మంచు కానీ లేకపోతే వర్షపు నీరు కానీ కింద పడిపోవడానికి వీలుగా అలా అయితే మోడిఫై అయ్యాయి. అయితే చూడండి మనకి హిమాలయన్ రీజన్లో డిఫరెంట్ కైండ్స్ కోనిఫరస్ ఫారెస్ట్ అయితే ఉన్నాయి, ఓకేనా. చూడండి అక్కడ ఉండే మొక్కల పేర్లు ఇచ్చాడు, స్పర్స్, ఫిర్, విల్లో, డియోడర్, సిల్వర్ ఫిర్, ఇవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఏం యానిమల్స్ ఉన్నాయంటే మస్క్డీర్, ఇంకా స్నో లెపర్డ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏమంటున్నారు చూడండి ఒకసారి, డూ యు నో అయితే చెక్ చేస్తే కనుక ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం అంట టోటల్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ అండర్లో ఉన్న టోటల్ ఏరియా, ఇంకా ట్రీ కవర్ ఏదైతే ఉందో ఇండియాలో చూసుకుంటే ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉందంటే ఎంత ఉంది, 8,07,276 స్క్వేర్ కిలోమీటర్స్ మేర ఉందన్నమాట. ఇది టోటల్ ఏరియాకి ఎంతవరకు ఈక్వల్ అంటే 24.56% మాత్రమే. అయితే ఈ గ్లోబల్ పొజిషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా దాని ప్రకారము మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10, ఓకే. తర్వాత చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఈ టేబుల్ ఇచ్చి ఇందులో అది ఎక్కడ వరకు విస్తరించి ఉంది, దాని ఫ్లోరా ఫనా ఏంటనేది రాసేయండి, ఈజీగానే ఉంటుంది. ఫారెస్ట్ ఇన్ ఇండియా, అయితే ఇండియాలో ఉన్న ఫారెస్ట్ ఏంటనేది ఒకసారి చూస్తే కనుక నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏదైతే ఉందో 1952 ప్రకారంగా ఫారెస్ట్ అనేది మొత్తం ఉన్న భూ విస్తీర్ణంలో 33% ఉండాలి, ఓకేనా. అందులో మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు, ప్లెయిన్ ఏరియాస్లో అయితే 20% వరకు అడవులు ఉండాలి, అలాగే కొండ ప్రాంతాల్లో అయితే 60% వరకు కూడా మనకి అడవులు అయితే ఉండాలి. ఈ టర్మ్స్లో చూసుకుంటే కనుక మన ఇండియాలో వచ్చేసి మధ్యప్రదేశ్ ఏదైతే స్టేట్ ఉందో దానిలో ఎక్కువగా ఫారెస్ట్ కవర్ అనేది ఉంది. దాని తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో, ఆ తర్వాత హర్యానా చూసుకుంటే లోయెస్ట్, హయ్యెస్ట్ ఏంటి
మధ్యప్రదేశ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా? అండ్ లోయెస్ట్ చూసుకుంటే హర్యానా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇండియాలో మనకి ఇంచుమించు ఏం చెప్తున్నారు, చాలా పెద్ద ఏరియా, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. అయితే ఇక్కడ లాటిట్యూడ్ ఎక్స్టెండ్ చూసుకుంటే 30 డిగ్రీస్ వరకు కూడా లాటిట్యూడ్ ఎక్స్టెన్షన్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. అంటే అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, నార్త్ నుంచి సౌత్ వరకు కూడా చూసుకుంటే ఇండియా అనేది ఎంత ఏరియా వరలో స్ప్రెడ్ అయ్యి ఉందంటే 3,214 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇంకా మనం ఇక్కడ రకరకాల అడవుల్ని చూస్తాము, రకరకాల వెజిటేషన్ కూడా అయితే చూస్తూ ఉంటాం, ఓకేనా? సో ఇక్కడ మనకి మ్యాప్ అయితే ఇచ్చారు కదా, ఈ మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫారెస్ట్ని అయితే ఇండికేట్ చేస్తున్నాయి కదా. అందులో ఫస్ట్ చూడండి, డార్క్ గ్రీన్ వచ్చేసి ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అండ్ దాని తర్వాత ఉన్న కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ ఉన్న కలర్ వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్. అలా మనకి మొత్తం ఇచ్చేసారు, మీరు ఒకసారి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఎక్కడెక్కడ ఏ ఫారెస్ట్ ఉందనేది అండ్ మనకి ఇచ్చిన మ్యాటర్కి కొంచెం ఈక్వల్ అయితే అవుతుంది. తర్వాత చూద్దాము ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి. చెక్ చేస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫారెస్ట్ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయనే విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము, అది 2019లో ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ అనమాట, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్ కవర్ అనేది ఎంతవరకు విస్తరించి ఉందంటే 37,392 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంది. ఇది వచ్చేసి ఆ మొత్తం ఉన్న జియోగ్రఫికల్ ఏరియా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉందంటే 22.94% అయితే ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్ట్లో మనకి ఎక్కువగా అడవులు అనేవి ఉన్నాయనే విషయాన్ని అయితే గుర్తుపెట్టారు, ఫారెస్ట్ కవర్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇంకో డిస్ట్రిక్ట్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది లోయెస్ట్లో ఉందనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే డెన్సిటీ వైజ్ చూసుకున్నామనుకోండి విశాఖపట్నం అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఓకే? అండ్ కృష్ణా మళ్ళీ లాస్ట్ పొజిషన్లో ఉంది ఫారెస్ట్ ప్రకారం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయంటే సింహాచలం హిల్స్ నుంచి నార్త్లో, సౌత్లో ఉన్న శేషాచలం హిల్స్ వరకు కూడా ఉన్నాయి. సింహాచలం హిల్స్ అంటే మీరు వినే ఉంటారు, సింహాచలం అనేది లక్ష్మీనరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క టెంపుల్ అక్కడ ఉంటుంది, అది ఒక చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. నెక్స్ట్ శేషాచలం హిల్స్ అంటే ఏంటి, మనకి మన యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి వెలిసిన కొండలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద ఫారెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల ఫారెస్ట్ అనేది చాలా చాలా పెద్దది, ఓకే? నెక్స్ట్ చూద్దాం ఒకసారి, చూస్తే ఇక్కడ మ్యాప్ అనేది ఇచ్చారు, మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి సరిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ అనేవి 4 రకాలుగా అయితే డివైడ్ చేశారు. అది దేని బేస్ చేసుకుంటే రెయిన్ఫాల్, క్లైమేట్, ఇంకా టైప్స్ ఆఫ్ సాయిల్స్ని బేస్ చేసుకొని 4 రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్, రెండోది వచ్చేసి డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్, అండ్ థర్డ్ వచ్చేసి షబ్ ఫారెస్ట్, ఓకేనా? దాన్ని మనం థార్న్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తాం. నాలుగోది వచ్చేసి టైడల్ ఫారెస్ట్ అనమాట. అందులో ఫస్ట్దైన మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ గురించి తెలుసుకుంటే కనుక, ఈ అడవులు అనేవి ముఖ్యంగా ఎక్కడైతే 125 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ పెరుగుతాయి, ఓకేనా? ఈ ఫారెస్ట్ అనేవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా మనకి, ముఖ్యంగా శ్రీకాకుళము, విజయనగరం, ఇంకా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి ఈ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అనేవి. ఇక్కడ ట్రీస్ అనేవి ఉంటాయి కదా, అవి ఏమేమి పేర్లు చూడండి, వేగి, ఏగిస, బ్యాంబూ, మద్ది, బండారు, జిట్టేగి, సాల్, ఈ పేర్లన్నీ కూడా మనం రిమెంబర్ చేయాల్సిందే డిఎస్సికి చదువుకునే వాళ్ళైతే. నెక్స్ట్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ గురించి చూద్దాం. ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 75 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవి ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, ఓకేనా? మ్యాక్సిమం రాయలసీమ అంతా కూడా ఈ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఉండే చెట్లు చూసుకుంటే మద్ది, టేక్, బిల్లు, వెలగ, ఏగిస, నీమ్, బూరుగ, మోదుగ, ఇంకా రెడ్ శాండిల్ ట్రీస్, ఎర్రచందనం చూసాం కదా మనందరం సినిమాలో, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రీస్ అనమాట ఈ ఫారెస్ట్లో పెరుగుతున్నవి. అయితే ఈ రెడ్ శాండిల్వుడ్ గురించి ఒక డూ యూ నో ఇచ్చాడు చూడండి. ఈ రెడ్ శాండిల్వుడ్ అనేది ఒక రేర్ స్పీషియస్, అరుదుగా పెరిగే జాతి అనమాట. ఇది
ముఖ్యంగా ఏ అడవిలో పెరుగుతుంది అంటే శేషాచలం ఫారెస్ట్లో పెరుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్స్ అంటే కడప ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో. ఓకేనా? అయితే దీన్ని ఎక్కువగా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కారణము దీనివల్ల చాలా లాభాలు వస్తాయంటే ఈ రెడ్ శాండిల్వుడ్ని చాలా రకాల ఇండస్ట్రీస్లో వాడుతుంటారు. మెడిసిన్ ప్రిపరేషన్లో కానీ లేకపోతే కాస్మెటిక్స్ ఇలా రకరకాల వాటిలో వాడడం వల్ల దీనికి చాలా ఎకనామిక్ టర్మ్స్గా చాలా హై రేటెడ్ అన్నమాట అందుకని. నెక్స్ట్ షబ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ముళ్ళ అడవులు అనేసి అనుకుని చెప్పాలంటే ఇవి ముఖ్యంగా మనకి 75 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో పెరుగుతాయన్నమాట. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్, మళ్ళీ రాయలసీమ రీజనే. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా చూడండి ఇక్కడ పెరిగే మొక్కలు ఏమి ఇచ్చారంట, తుమ్మ ఇంకా బులుసు రేగు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము ఇక్కడ డూ యూ నో టిక్చర్ చూడండి. దానికన్నా ముందు కలివి కోడి, ఇది వచ్చేసి ఎక్కడుంటుందంట, శ్రీ లంకమాలేశ్వర అభయారణ్యం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అది ఇక్కడ ఫేమ్ అవుతుంది. ఏంటంటే అది కలివి కోడి అనేది ఎక్కడుంటుంది, శ్రీ లంకమాలేశ్వర అభయారణ్యం అనమాట. ఇది వచ్చేసి మనకి కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఒక బర్డ్ అనమాట. దీన్ని IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వాళ్ళు అరుదుగా దొరికే ఒక జాతి పక్షిగా దీన్ని గుర్తించడం జరిగింది. ఏంటది కలివి కోడి ఎక్కడుంటుందంటే శ్రీ లంకమాలేశ్వర అభయారణ్యం కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందనేసి చెప్పాలి. నెక్స్ట్ టైడల్ ఫారెస్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్కి చాలా పొడవైన కోస్ట్ లైన్ ఉంది. తీర ప్రాంతం ఎంత 974 కిలోమీటర్స్ వరకు కూడా ఉందన్నమాట. ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకి ఈ తీర ప్రాంతాల్లోనే ఉంటాయి టైడల్ ఫారెస్ట్. ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా కోరంగి, ఈస్ట్ గోదావరిలో ఉన్న కోరంగి ప్రాంతం అంతా కూడా ఈ టైడల్ ఫారెస్ట్తో నిండి ఉంటుంది. ఇక్కడ ఉండే చెట్లు ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఒరద, మడ, తెల్ల తెల్లమడ, పత్రితీగ, బాలబండి తీగ, ఇవన్నీ కూడా అక్కడ చెప్పుకోదగిన చెట్లు. నెక్స్ట్ది చూస్తే కనుక ఏం చెప్తున్నారు చూడండి, చాలా రకాల జంతువులు అయితే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా మంగూస్, ఈగల్, స్క్విరిల్, వైల్డ్ డీర్, స్ట్రిప్డ్ స్క్విరిల్స్, బియర్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇంకా 3 నేషనల్ పార్క్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు, స్థాపించారు ఈ ఫ్లోరా ఇంకా ఫనాన్ని కాపాడడం కోసం. ఇన్ని 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇంకా 3 నేషనల్ పార్క్స్, ఈ మూడు విషయాలు, ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. మన ఏపీలో ఉండే గిరిజనులు ఎవరో ఒకసారి చూస్తే కనుక యాక్చువల్గా ట్రైబ్ అంటే ఏంటి, ఒక సోషల్ డివిజన్, సామాజిక పరంగా విభజించబడిన ఒక పిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అనేది పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ట్రెడిషనల్ సొసైటీలో అప్పట్లో ముఖ్యంగా చూడండి ఫ్యామిలీస్తో కలిగి ఉన్న వాళ్ళని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా దేంతో లింక్ అయి ఉంటారు, సోషల్, ఎకనామిక్, రిలీజియస్, కల్చరల్, ఇంకా డైలెక్టికల్ సిమిలారిటీస్ని పోలి ఉంటారు. ఓకేనా? అయితే కొందరు పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్తో కానీ గుర్తించబడ్డారనమాట. అంటే ఆది మానవులు కాలంలో ఎలా అయితే వాళ్ళు జీవించేవారో అదే విధంగా జీవించడం జరుగుతూ ఉంది. ఓకేనా? కొందరు వాళ్ళని అలా గుర్తించారన్నమాట గ్రూప్ ఆఫ్ పీపుల్ని. వాళ్ళు ఏంటో చూడండి ఆ జాతుల పేర్లు, బోండో, చెంచూస్, కొండరెడ్డిస్, కొండ సవరాస్, ఎక్సెట్రా. ఇంకా అదర్ ట్రైబ్స్ కూడా ఉన్నారనమాట. అవేంటి వాళ్ళు ఎవరంటే మన ఏపీలో గోండ్, ఎరుకలాస్, ఇంకా యానాదీస్. నెక్స్ట్ చూద్దాము ఇక్కడ ఒక చిన్న ఇచ్చే చూడండి. చెంచూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అబ్ ఆరిజినల్ ట్రైబ్ అనమాట. హూస్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారు, హంటింగ్ గ్యాదరింగ్ చేస్తున్నారు. ఎర్లీ మ్యాన్ ఎలా అయితే వేటాడి తింటి బతికేవాడో అదేవిధంగా వీళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారనమాట. అంతేకాకుండా వీళ్ళు మాట్లాడే భాష ఏంటంటే చెంచు లాంగ్వేజ్, చెంచు భాషనే ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళు మనకి మన ఏపీలో నల్లమల ఫారెస్ట్లో అయితే కనిపిస్తూ ఉంటారు. డూ యునో చూస్తే గనక బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని స్వాతంత్రం ముందు
పరిపాలించారు కదా, వాళ్ళు రెండు చట్టాలు చేశారంట, 1864లో ఒకటి, 1878లో ఒకటి. ముఖ్యంగా దేనికోసం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడం కోసము, అండ్ అంతేకాకుండా అడవిని మొత్తం వాళ్ళ యొక్క కంట్రోల్లో తీసుకోవడం కోసము. ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ట్రెడిషనల్గా కస్టమరీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్స్కి, అంటే గిరిజనుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అడవుల పైన, వాటిని తీసేసుకుంటూ అంటే కాపాడుతుంది అన్నమాట అడవిలోకి వెళ్లకుండా, ఆ అడవుల్ని రిజర్వ్డ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా అయితే వాళ్ళు క్లాసిఫై అయితే చేశారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాము, ఎవ్వరు వెళ్ళకూడని అడవుల్ని మనం ఏమని పిలుస్తున్నాము, రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేసి పిలుస్తున్నాం, అవునా. ప్రొటెక్టివ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ప్రజలైతే దాని వెళ్ళొచ్చు, దాంట్లో ఉన్న వస్తువును వాడుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పెద్ద ఎత్తున వుడ్ అంటే అడవులు నరికేసి ఇంకా ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు సొంతంగా వాడుకోవడము, పశువులు లేపడం అనేది చేయొచ్చు, ఓకేనా. అంటే మరీ అంత ఎక్కువైతే కాదు, ఓ మాదిరిగా అయితే వాళ్ళు అయితే చేసుకోవచ్చు, అంటే వితౌట్ డ్యామేజ్, ఇందాక చెప్పుకున్నాం కదా అలా. అయితే ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారనమాట, చెట్లని నరకడం పైన, ఇంకా గ్రేజింగ్ అనేది లిమిట్ కూడా పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988లో ఏమని డిక్లేర్ చేసిందంటే, ప్రైమరీ టాస్క్ ఏంటంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాలి, ఓకేనా. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ హక్కుల్ని తిరిగి ఇవ్వడము, అడవుల్ని తిరిగి అభివృద్ధి చేయడం అనేది మార్చేసింది అనమాట. ఏంటది 1988లో చేసిన నేషనల్ ఫారెస్ట్ పాలసీ యాక్ట్ అనేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే, ఇకో టూరిజము ఇంకా ఏంటి న్యూ కమ్యూనిటీ బేస్డ్ ఈకోసిస్టమ్స్ని స్టార్ట్ చేయడానికి అయితే కొత్తగా అమలు చేయడం స్టార్ట్ చేసింది, అండ్ ఇంకా టూరిజం అనేది పెంచడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది అనమాట. ఈ టూరిజంలో ముఖ్యంగా గిరిజనులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సంప్రదాయాలు, వాళ్ళ యొక్క పద్ధతుల్ని చూపించడం, ఇలాంటివన్నీ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అయితే యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం, అడవుల యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మూడు రకాలు ఉన్నాయి, అవి కన్సంప్టివ్ యూజ్ అంటే ఏంటి, మనం ఎలా అయితే వాడుకుంటున్నాం అనే దాని గురించి, అంటే మనం రకరకాలుగా వాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా మనకి పళ్ళని ఇస్తుంది హనీ, ట్యూబర్స్ అంటే దుంపలు, ఆలమలు, ఇంకా ఫైర్వుడ్, చెరకును కూడా ఇస్తుంది వంట చెరకుని. అంతేకాకుండా మార్కెటింగ్కి, ముఖ్యంగా చూడండి కలపను అమ్ముకోవడానికి, బ్యాంబూతో మొక్కలు పేపర్లు తయారు చేయడానికి, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ ఇస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈకోసిస్టమ్ చూసుకుంటే, మొక్కలు ముఖ్యంగా ఏం చేస్తాయి మనందరికీ తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తాయి. అంతేకాకుండా టెంపరేచర్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా సాయిల్ ఎరోజన్ తెలుసు కదా మనకి, మట్టి అనేది కొట్టుకుపోకుండా కూడా మనకి చెట్లే కాపాడితే పెద్ద పెద్ద వర్షాలు వరదలు వచ్చినప్పుడు. నెక్స్ట్ రీసెర్చ్ చూద్దాం, చాలామంది పరిశోధకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, బీయింగ్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ యుటిలిటీస్ ఫ్రమ్ ద ఫారెస్ట్. వీళ్ళకి సంబంధించి వాటిని ఎలా సంరక్షించాలి, ఓకేనా, ఇంకా వాటి నుంచి రకరకాల యూటిలిటీస్ అనేవి పొంది వాటికి సంబంధించి వాటిని డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అడవుల మీద రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత కింద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ పిక్చర్ ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, డిఫారెస్ట్ చేయడం గల ముఖ్య కారణాలు ఏంటి చూద్దాం. డిఫారెస్టేషన్ అంటే ఏంటి, యాక్చువల్గా పెద్ద ఎత్తున చెట్లని నరికేస్తారు, అవునా. అంతేకాకుండా మొత్తం అడవుల్ని ప్రజలు నాశనం చేశాడు, దీన్ని మనం డిఫారెస్టేషన్ అని పిలుస్తున్నాం. అంతేకాకుండా ఫారెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వెల్త్గా చెప్పచ్చు, అంటే సంపద అనమాట, జాతీయ సంపద, ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే అలాగే ఎకనామీ పరంగా కూడా. అయితే మన అవసరాల కోసం, అత్యాశ కోసము మనం ఏం చేస్తున్నామో అడవుల్ని ఇష్టం వచ్చినట్టు నాశనం అయితే చేసేస్తున్నాం. అయితే కొన్ని రీజన్స్ అయితే ఇచ్చాడు, వాటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే, అడవుల్ని కాస్త మనం వ్యవసాయ భూములుగా మార్చుతున్నాం, అవునా కదా. మనం పంటలు పండించుకోవడం కోసం చెట్లను నరికేసి అక్కడ వ్యవసాయం చేసేసుకుంటున్నాం. ఇంకా డ్యామ్స్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, కలప కోసం చాలామంది ఏంటంటే ఇంట్లో చేయించుకుంటూ ఉంటారు కదా రకరకాల ఫర్నిచర్, దానికోసం కూడా కట్ చేసేస్తున్నాము. ఇండస్ట్రియల్ పర్పసెస్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్రిపేర్ చేయాలంటే పేపర్ మిల్కి ఈ పెద్ద ఎత్తున చెట్లని నరికేసి పంపించాలి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే, పొరపాట్లు చేస్తూ ఉన్నారు. సపోజ్ సిగరెట్ తాగేసి అడవుల దగ్గరికి వెళ్ళినప్పుడు పడేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫైర్ అనేది వస్తుంది, మంట అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా అడవులు మొత్తం ఏమవుతాయి, తగలబడిపోతాయి. దానివల్ల చాలా నష్టమైతే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇవన్నీ కూడా
డిఫారెస్టేషన్కి గల రీజన్స్. తర్వాత చూస్తే కనుక మరి డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుందంటే చాలా ఘోరమైన పరిణామాలు వస్తాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ చెప్పుకున్నాం కదా, భూమి అనేది వేడెక్కుతుంది. ఎప్పుడైతే భూమి వేడెక్కిందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఆ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో మంచుతో కూడినవన్నీ కరిగిపోయి ఆ వాటర్ అనేది సీ సముద్రంలోకి వెళ్తే సముద్రం లెవెల్ పెరిగితే లోతట్టు ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా ఎప్పటికైనా మునిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది చెట్లు లేకపోవడం వల్ల. సాయిల్ ఎరోషన్ గురించి చెప్పుకున్నాము. జంతువులకి ఆవాసాలు ఉండవు, ఫుడ్ అనేది దొరకదు, ఇంకా ఫారెస్ట్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండవు. ఇంకా ఇకోసిస్టంలో పూర్తిగా ఇంబ్యాలెన్స్, సమతుల్యత లేకుండా పోతుందన్నమాట. అంతేకాకుండా ఇవి నేచురల్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, చెట్లని నరికారా, అడవుల్ని నరికేశారా, అక్కడ మనకి కరువులు వస్తాయి, ఇంకా వరదలు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయన్నమాట. సోషల్ ఫారెస్టేషన్ ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. మరి ఇంత ఇలా చేసేస్తున్నాం కదా, విధ్వంసం చేసేస్తున్నాం కదా, మరి ఏం చేయాలి మనం అనేసి అంటే కనుక సోషల్ ఫారెస్ట్రీ చేయాలి. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటంటే చెట్లని పరిరక్షించుకోవడం. అంతేకాకుండా ఎఫారెస్టేషన్ ఇన్ బ్యారన్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్, ఎక్కడైతే మనకి ల్యాండ్ అనేది వేస్ట్గా ఉండిపోతుంది కదా, అక్కడ వ్యవసాయం చేసిన తర్వాత కొన్ని రోజులకి అది పూర్తిగా బంజరు భూమిగా అది మారిపోతుంది కదా, అలాగే అక్కడ ఖాళీగా ఉండిపోయిన ప్రాంతాలు మనం వాటిని మళ్ళీ తిరిగి మొక్కల్ని వేయడానికి అయితే చాలా చాలా ట్రై చేయాలి, చాలా కష్టపడాలి. దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా మంచిగా అవుతుంది, ఇంకా సోషల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సోషల్ ఫారెస్ట్రీ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించి, దేన్ని రిఫర్ చేస్తుందంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. దగ్గరలో లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ బతికే వాళ్ళు, వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ పళ్ళు, ఓకేనా, దుంపలు, అలములు అవన్నీ తెచ్చుకోవడంలో ఏం తప్పలేదు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతాయన్నమాట చెట్ల నరకకుండా. ఇంకా గవర్నమెంట్ సోషల్ ఎఫారెస్టేషన్ అంటే తిరిగి అడవుల్ని పెంచడం కోసం చాలా రకాల మెజర్స్ అయితే తీసుకుందనమాట, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, అంతేకాకుండా రకరకాల ఇండస్ట్రీస్ని ప్రమోట్ కూడా చేయడానికి అనమాట. అంతేకాకుండా పచ్చదనం అనేది బాగా పెంచడానికి, ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పచ్చదనం పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకా బ్యారన్ ల్యాండ్స్, ఖాళీగా ఉన్న బందరు భూముల్లో కూడా చెట్లను పెంచడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డ్యూయూన్ ఒక టిక్చర్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఏ సంవత్సరంలో ఏ ఫారెస్ట్ యాక్ట్ చేశారు, యాక్ట్ అనేది చేయడం జరిగిందో గవర్నమెంట్ ద్వారా ఇచ్చారు. 1894లో చేసింది వచ్చేసి ఇది ఫారెస్ట్ లా. తర్వాత 1950లో ఫారెస్ట్ ఫెస్టివల్, 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 గురించి మనం ఒకసారి చూసుకుంటే కనుక, ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇండియా ఆర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్. ఇది మొత్తం దీనికి పూర్తి పేరు అనమాట. దీనికి ఇంకా అదర్ నేమ్స్ కూడా నావి ఏంటంటే ట్రైబల్స్ రైట్స్ యాక్ట్ లేదా ట్రైబల్ ల్యాండ్ యాక్ట్ అని కూడా పేరు ఉంది. ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే కమ్యూనిటీస్ దట్ డ్వెల్ ఇన్ ద ఫారెస్ట్. చూడండి, అడవుల మీద ఆధారపడి నివసించే వాళ్ళు ఉంటారు కదా, అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి ఆ భూమిపైన, ఇంకా అదర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించడం కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కూడా ఫారెస్ట్ లాస్ చేశారు కదా బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వలేదు అవునా, సో వాటిని తిరిగి ఇప్పించే పని ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే డిసెంబర్ 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది మనకి లీగల్ రికగ్నైజేషన్ ఎవరికైతే ఉందో, ముఖ్యంగా అడవికి సంబంధించి వాళ్ళందరికీ కూడా తిరిగి వాళ్ళ యొక్క హక్కులు అయితే ప్రకటించేశారనమాట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళకి చాలా ఏంటి నష్టం అయితే జరిగిందనమాట, వాళ్ళని అసలు ఎలో చేసేవారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం గమనించాలి. ఈ యాక్ట్ ముఖ్యంగా చూడండి ఏం గుర్తిస్తుందంట, ఫారెస్ట్ రైట్స్, ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపేషన్ ఏదైతే చేస్తున్నారు అక్కడ, అంటే ఎవరైతే ఏం పనులు చేస్తున్నారు, వీటన్నిటినీ కూడా గుర్తిస్తుంది. అంతేకాక ఎవరు అంటే మనవి కాదు, ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, గిరిజనులు, ఇంకా మిగిలిన గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హక్కుల్ని కూడా గుర్తిస్తుంది. అడవుల్లో ఉండేవాళ్ళు, తరతరాల నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అంతేకాకుండా యాక్ట్ ఇంకా ఏం చెప్తుందంటే కొన్ని బాధ్యతలు అలాగే అధికారాన్ని కూడా చెప్తుంది. సస్టైనబుల్ యూజ్ అనేది ఉండాలి, అంటే ఇష్టం వచ్చినట్లు వాడకూడదు, మనం వాడేది ఏదైనా సరే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చేలా ఉండాలి అడవిలో అని చెప్పేసి చెప్తుందన్నమాట.
ఇంకా బయోడైవర్సిటీ అక్కడ ఉన్న జంతువులు కానీ మొక్కలు కానీ నష్టం కలగకూడదు అనేసి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. అంతేకాకుండా ఇది ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అన్యాయం చేశారో పాపం ఈ FDST కి ఇంకా OTFDకి వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళ యొక్క జీవనం కోసము చాలా హెల్ప్ అయితే చేసిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. మరి అడవుల్ని మనం అసలు ఎలా పరిరక్షించుకోవాలి అనేది ఒకసారి చూస్తే కనుక భూమి మీద అడవులు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సోషల్ ఎఫారెస్టేషన్ని ప్రమోట్ చేస్తుంది. అంటే చెట్లను తిరిగి పెంచడం లేదా అడవుల్ని తిరిగి పెంచడం అనేసి చెప్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ప్రజలైతే పాల్గొంటారు, చెట్లను నాటుతారు, ఇంకా అడవుల్ని కాపాడిన వాళ్ళైతే అవుతారనమాట. ముఖ్యంగా హ్యాబిటేషన్స్ ఆవాసాలకి చివరిగా దూరంగా ఉన్న ప్లేసెస్, ఇంకా బ్యారన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తిరిగి చెట్లని పెంచడానికి లేదా అడవుల్ని పెంచడానికి అయితే వాడాలన్నమాట. అయితే ఎలా ఎప్పుడు పడితే అప్పుడు రారుగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసామనుకో ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వన మహోత్సవ్ లాంటివి చేయడం అనమాట. వన మహోత్సవం ద్వారా ఆ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఏంటంటే మొక్కలు అలాగే విత్తనాలని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, చెట్లని నాటమని చెప్పేసి. ఇక్కడ ఒక స్లోగన్ ఇచ్చారు చూడండి, ప్లాంటేటరీ సో దట్ నెక్స్ట్ జనరేషన్ కెన్ గెట్ ఎయిర్ ఫర్ ఫ్రీ. మీరు మొక్కని నాటారు లేదా అనుకోండి సపోజ్, దాని ద్వారా ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి గాలి ఫ్రీగా దొరుకుతుంది, లేదంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఇదండి మన లెసన్, మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.